Hi, hello, namaste. Welcome back to our channel Balaji English Language Learners. Hi friends, how are you? It is a manchi notification thodi me munduku vachanu. 2022 central government vallu manchi notification icharu Jawahar Navodaya Vidyalayalu. అందులో నాన్ టీచింగ్ పోస్టులు అనమాట, టీచింగ్ జాబ్స్ కాదు. నవోదయ విద్యాలయాల్లో ఉన్నటువంటి ఓవరాల్ ఇండియా మొత్తం మీద ఉన్న అన్ని బ్రాంచ్ల్లో కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఆ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత పోస్టింగ్ అనేది ఇస్తారు. జవహర్ నవోదయ అనేది నవోదయ స్కూల్స్ మీరు వినే ఉంటారు, వాటిలో నాన్ టీచింగ్ కింద మెస్ హెల్పర్, మెస్ ఇన్ఛార్జి, తర్వాత అట్లాగే అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి రకరకాల జాబ్స్ అయితే ఇచ్చారు. దీనికి క్వాలిఫికేషన్ 10వ తరగతి నుంచి ఉన్నాయి, 10th బేస్ మీదే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి ఉంటే చాలు, ఏజ్ 18 ఉండాలి కంపల్సరీ, 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము ఫాస్ట్గా. నేను ఈ నోటిఫికేషన్ చెప్పబోయే ముందు ఒక చిన్న అప్డేట్, ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మరిన్ని మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ అనేది వస్తాయి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే జస్ట్ ఎ మినిట్. ఇది నవోదయ వెబ్సైట్. మొన్న 12వ తారీఖు నుంచి ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది, 10వ తారీఖు దాకా ఉంది వచ్చే నెల. ఇక్కడ డౌన్లోడ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని కూడా కనుక మొత్తం నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఓన్లీ ఫోటో సైన్ మాత్రమే అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ నోటిఫికేషన్లోకి వస్తే కనుక మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. పోస్టులు వచ్చేసరికి అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, జూనియర్ ఇంజనీర్, సివిల్ స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెకండ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నవోదయాలు ఫీమేల్ స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్ అండ్ మెస్ హెల్పర్. ఇవి ఉన్నాయి ఖాళీలు. ఏ క్యాస్ట్లో ఏ పోస్ట్లో ఎన్నెన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, ఏ డిజిగ్నేషన్లో. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 14 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2. తర్వాత పోస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు ఫీమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, బీకామ్ ఉండాలి, 3 ఇయర్స్, అకౌంట్స్ ఇన్ గవర్నమెంట్, సెమీగవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసే డ్యూని. ఇట్లా ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ లో బ్రీఫ్ గా చదువుకోండి. ఇందులో ఎక్కువ అందరూ ఎలిజిబుల్ అయ్యేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్, 10th క్లాస్ ఉంటే చాలు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, 10th క్లాస్, ఏజ్ లిమిట్ 18 నుంచి 30 ఏళ్ళ వరకు, సాలరీ 18,000 నుంచి 56,000 స్టార్టింగ్ ఏ, 18,000 అంటే బేసిక్ పే, మీకు దగ్గర దగ్గర అరౌండ్ 30,000 దాకా వస్తాయి. డీటెయిల్స్, రిజర్వేషన్, 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు అయితే. ఇవి ఎగ్జామ్ సెంటర్లు. ఎగ్జామ్ సెంటర్లు మనకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, వైజాగ్ ఉంది. అట్లాగే ఎగ్జామ్లో ఇవి క్వశ్చన్ పేపర్ ఏమేమి ఇస్తారు అనేది, అట్లా ప్రతిదీ డీటెయిల్డ్గా ఉంది నోటిఫికేషన్లో. ఇందాక నేను చెప్పిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే ఇది అనమాట ఎగ్జామ్. లాంగ్వేజ్ జనరల్ లెవెల్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, 100 మార్కులు ఉంటుంది ఎగ్జామ్, 100 క్వశ్చన్లు ఇస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 750 రూపీస్. ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే నో ఎగ్జామ్ ఫీజ్. ఓకేనండి, ట్వంటీ 22 డేట్స్ మార్చ్ నుంచి
మార్చి 9వ తారీఖు నుంచి 11 మధ్యలో ఉంటాయంటున్నారు ఇవి టెంటేటివ్ డేట్స్ ఫైనల్ కాదు అట్లాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది దేర్ విల్ బి నెగిటివ్ 4 తప్పులకు 1 మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ చేస్తారు హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తాను అట్లాగే ఈ నోటిఫికేషన్ లింక్ అది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓపెన్ చేసి చూసుకోండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు స్టాఫ్ నర్సు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మెస్ హెల్పరు నవోదయ విద్యాలయాల్లో 10th బేస్ మీద పడ్డాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా చెప్పండి మళ్ళీ ఇంకో కొత్త నోటిఫికేషన్తో కలుద్దాం బాయ్ బాయ్.